పథకాల చాలా బాగున్నాయి. పథకాల వల్ల చాలా మంది లో గేట్ పీపుల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకా దీనికన్నా బెటర్ ఇంకా చేస్తే ఇంకా చాలా మంది బెనిఫిట్స్ అవుతారు. ఇంకా చాలా బాగున్నాయి అంటే అన్ని కేటగిరీస్ అన్ని కేటగిరీ ఫ్యామిలీస్ కి కవర్ చేస్తున్నాయి, అన్ని కేటగిరీ పీపుల్స్ కవర్ చేస్తున్నాయి. నవరత్నాల్లో పిల్లల ఎడ్యుకేషన్ బాగుంది, ఇంగ్లీష్ మీడియం బాగుంది. మన విలేజెస్ వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంది. వాళ్ళకి ఎక్కువ తెలుగు మీడియంలో కాకుండా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం రావటం వల్ల వాళ్ళు అప్గ్రేడ్ అవుతున్నారు. వాళ్ళు ఇంకా అదర్ కంట్రీస్కి వెళ్ళినా వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండ్ కింద నుంచి పైకి అప్గ్రేడ్ అవుతూ ఉంది. బాగుంది. విలేజెస్లో ట్రాన్స్పోర్ట్ చాలా ప్రాబ్లం వస్తుంది, వెహికల్స్ ఉండవు టైంకి, ఎమర్జెన్సీలో వాళ్ళు ఆసుపత్రికి రావటం చాలా కష్టం అవుతుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ 108 104 అంటే ఆ ట్రాన్స్పోర్ట్ లేని ఏరియాలో ఇది కవర్ అవుతూ ఉంటుంది. ఎమర్జెన్సీలో వీళ్ళు రావటం, రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు తీసుకెళ్తాం. ఎమర్జెన్సీలో ఇది లైఫ్ సేవ్ అవుతాయి, ప్లస్ అవుతుంది. అదే ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకున్న పర్సన్ వచ్చి రాక, ట్రాన్స్పోర్ట్ సరిగ్గా ఇదంతా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ డెత్ అనేది కొంచెం కవర్ బెటర్ అవుద్ది. కొంచెం ఆ మెడికల్గా హాస్పిటల్కి రావటం, వెంటనే ట్రీట్మెంట్ రావటం అవుద్ది. అది కోర్టులో ఏదో కేసు అంటున్నారు సార్, నేను న్యూస్లో చూశాను. ఏదైనా సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఎప్పటికైనా సాల్వ్ అయ్యి దాని కొంచెం క్లారిఫై వచ్చేట్టుకుంది కదా. చూద్దాం, నెక్స్ట్ వెయిట్ చేద్దాం కొన్ని రోజులు. అవి కొన్ని కొన్ని రాజకీయంగా మనం చెప్పలేము, అది జరుగుతూ ఉంటే ఇలాంటి ఇష్యూస్ దాని మాకు క్లారిటీగా విమర్శించి అదని ఇదని చెప్పలే పరిస్థితి మన దగ్గర అంత సరిపోదు. అంటే వాలంటీర్ ఏంటంటే విలేజ్ వరకు మానిటర్ చేసే సిస్టమ్ అనేది ఇది కొత్తగా ఉంది, అంతకుముందు ఇది లేదు. ఇప్పుడు సెక్రటరేట్ ఉంది, అది ఎంతవరకు స్టేట్ వైజ్ వాలంటీర్ అనేది ప్రతి విలేజ్లో ఒక మానిటరింగ్ అనేది బాగుంది, బెటర్గా ఉంది. విలేజ్ దాకా వెళ్ళిందంటే చాలా బెటర్గా ఉంది. ఇన్వాల్వ్ అవటం చేస్తాం, ఒక అప్గ్రేడ్ చేయటం బాగుంది, ఒక టీమ్ వర్క్ అనేది చాలా బాగుంది వస్తుంది. ఇంకా 1 ఇయరే కదా, ఇంకా బెటర్ వస్తుంది. ఇంకా గ్రాడ్యువల్గా 1/1 మనకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది కదా. ఇంకొన్ని రోజులు అయితే ఇంకా చాలా బాగా వస్తుంది, 1/1 ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొన్ని రోజులు అయితే ఇంకా చాలా బాగుంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు పథకాలు బాగా ఉన్నాయి, కాతికది ఇసుక రేటు తగ్గి అది జనాలందరూ పని కావాలని జనం కోరుకుంటున్నారు. అది పథకాలు బాగుండే పరిపాలన బాగుంది, ఆ ఒక్కటే ఉంటే ఇక పరిపాలన 10-15 ఏళ్ళ పాటు ఉంటుంది. చేస్తున్నాడు తనయుడు కూడా, చేస్తున్నాడు తండ్రితో పాటు తనయుడు కూడా చేస్తున్నాడు. బాగున్నాడు, పథకాలు బాగున్నాయి, పరిపాలన బాగుంది. కాదు కొద్దిగా జనాలకు పనులు చూడాలి, అది రాజధాని సాట అనేది అది తేల్చి పరి పనులు అయితే అందరూ సస్యశ్యామలంగా ఉంటారు, పథకాలతోనే శ్యామలంగా ఉంటారుగా. దాని గురించి ఏదో టెక్నికల్ ఇబ్బందులు వస్తాయి కదా, దాన్ని మరి చూసుకుని ఇస్తానంటున్నారు కదా, ఇస్తారులే వస్తుందని నెరవేరుస్తున్నాడు. ఒకటి ఫీజు రీఎంబర్స్మెంట్, ఒకటి ఆరోగ్యశ్రీ, ఒకటి ఈ ముసలవాళ్ళ పెంచినీ పథకం, మంచి పథకాలు ఉన్నాయి నాన్న. కాకపోతే ఈ ఒక్క ఇసుక తేల్చేసి అన్నీ చేసుకుంటే బాగుంటుంది అనేది జనం అభిప్రాయం. అవి కూడా మంచి పథకాలు అన్నీ, ఇక ఒక్క ఇసుక తప్ప కనవాయని జగన్మోహన్ రెడ్డి గారు 1. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.